హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. 2021 పూర్తయిపోయింది. అర్జున ఫల్గుణ మూవీతో రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ కూడా రిలీజ్ అయిపోయాయి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 2021 సినిమాలు ఎక్కువగానే రిలీజ్ అయ్యాయి. హిట్ పర్సంటేజ్ కూడా ఓ మాదిరిగానే వచ్చింది. అయితే ప్రాఫిట్స్ పరంగా చూసుకుంటే మీడియం రేంజ్ అండ్ చిన్న సినిమాల డామినేషన్ అనేది ఈ ఇయర్ స్పష్టంగా కనిపించింది. టాప్ 10 మూవీస్ లో ప్రాఫిట్స్ పరంగా చూసుకుంటే వీటి హవానే ఎక్కువగా కనిపించింది. అలా 2021 రిలీజ్ అయిన మూవీస్ లో టాప్ 7 మోస్ట్ ప్రాఫిట్ మూవీస్ గురించి తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ లిస్ట్ లో టాప్ 7 ప్లేస్ లో నిలిచింది అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ. ఫస్ట్ టైం అఖిల్ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో అక్కినేని అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ సైతం మూవీని ఆదరించడంతో మూవీ హిట్ అనిపించుకుంది. ఈ సినిమా 18.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్ లో 5.5 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. ఇక 6 ప్లేస్ ని చూసుకుంటే రామ్ పోతినేని రెడ్ మూవీ నిలిచింది. ఈ మూవీకి తొలి రోజు నుంచే నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ రామ్ కి యూత్ అండ్ మాస్ లో ఉన్న క్రేజ్ ఈ మూవీకి బాగా కలిసొచ్చాయి. సో పోటీలో మరో 3 సినిమాలు ఉన్నప్పటికీ మంచి హిట్ అయింది ఈ సినిమా. రెడ్ మూవీకి ఓవరాల్ గా 14 కోట్ల వరకు బిజినెస్ తగ్గింది. ఈ మూవీ ఫుల్ రన్ లో 19.79 కోట్ల షేర్ ని వసూలు చేసి 5.79 కోట్ల ప్రాఫిట్ తో ఈ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. అండ్ కమింగ్ టు టాప్ 5, 5th ప్లేస్ కనుక చూసుకుంటే ఇళయ దళపతి విజయ్ అండ్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్టర్ మూవీ నిలిచింది. ఈ మూవీని తెలుగు వర్షన్ కి గాను 8 కోట్ల వరకు సేల్ చేయగా ఫుల్ రన్ లో ఈ మూవీ 14.6 కోట్ల షేర్ ని వసూలు చేసి 6.6 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. చాలా రోజుల తర్వాత ప్రాఫిట్స్ పరంగా ఒక డబ్బింగ్ మూవీ టాప్ 5 లిస్ట్ లో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక 4th ప్లేస్ కనుక చూసుకుంటే ఈ ఇయర్ లాస్ట్ మంత్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర రోరింగ్ హిట్ గా నిలిచిన అఖండ మూవీ నిలిచింది. ఈ సినిమాకి టోటల్ గా 52 కోట్ల పైన బిజినెస్ జరగడంతో 53 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్ లో 17 కోట్ల పైన ప్రాఫిట్ ని తెచ్చిపెట్టింది. బాలయ్య మూవీ ప్రాఫిట్స్ పరంగా టాప్ 5 లిస్ట్ లోకి వెళ్లి చాలా కాలమే అయింది. బోయపాటి బాలయ్యల మ్యాజిక్ వర్కౌట్ కావడంతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది అఖండ మూవీ. ఇక టాప్ 3 ప్లేస్ ని చూసుకుంటే మాస్ మహారాజా రవితేజ కంబ్యాక్ ఫిల్మ్ క్రాక్ నిలిచింది. కరోనా అనే మాట వినిపించిన తరువాత ఫస్ట్ రిలీజ్ అయిన ఒక స్టార్ హీరో మూవీ ఈ క్రాక్. బెనిఫిట్ షోలు అండ్ మార్నింగ్ షోలు పడకపోవడంతో ఓపెనింగ్స్ లో కాస్త ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పటికీ పోటీగా రిలీజ్ అయిన అన్ని మూవీస్ ని క్రాస్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 17 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఏకంగా 22 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని టాప్ 3 ప్లేస్ ని దక్కించుకుంది. ఇక టాప్ 2 ప్లేస్ ని చూసుకుంటే జాతి రత్నాలు మూవీ నిలిచింది. అల్లరి నరేష్ చేసి వదిలేసిన తర్వాత ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్స్ అనేవి రాకపోవడం, ప్రమోషన్స్ అన్ని బాగా జరగడం, చిట్టి సాంగ్ హిట్ అవడం వంటి అంశాలు ఈ మూవీని భారీగా ప్రమోట్ చేశాయి. ఇక ఎలానూ వచ్చిన పాజిటివ్ టాక్ ని యూజ్ చేసుకుని బాక్సాఫీస్ దగ్గర మెరుపులు మెరిపించింది ఈ సినిమా. కేవలం 11 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిన్న సినిమా ఫుల్ రన్ లో ఏకంగా 28.52 కోట్ల ప్రాఫిట్ ని తెచ్చిపెట్టి కేవలం ఈ ఇయర్ కే కాకుండా ఆల్ టైమ్ టాప్ 10 ప్రాఫిటబుల్ మూవీస్ లిస్ట్ లో కూడా చోటు దక్కించుకుంది. ఇక ఫైనల్ గా 1 మూవీని చూసుకుంటే డెబ్యూ మూవీతోనే ఒక హీరో సెన్సేషన్ ని క్రియేట్ చేసి ఈ ఘనత సాధించాడు. ఆ మూవీనే ఉప్పెన. ఈ మూవీ హిట్ అవడానికి ఒకటే మెయిన్ రీజన్ అని చెప్పలేం కానీ డిఎస్పి సాంగ్స్, ఈ మూవీలో ఉన్న లవ్ స్టోరీ, విజయ్ సేతుపతి మెగా ఫ్యాన్ సపోర్ట్ అండ్ ప్రమోషన్స్ ఇలా చాలా అంశాలు కలిసి రావడంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ 20 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్ లో ఏకంగా 31 కోట్ల ప్రాఫిట్ ని తెచ్చిపెట్టి ఇండస్ట్రీ రికార్డులని క్రియేట్ చేసింది. అలా ఈ 7 సినిమాలు టాప్ 7 లిస్ట్ లో చోటు దక్కించుకున్నాయి. నెక్స్ట్ ఇయర్ అయినా టాప్ 7 లిస్ట్ లో అన్ని మూవీస్ మినిమం 20 కోట్ల కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టాలని కోరుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ దిస్ ఇయర్. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఉంటే కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.